భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. రైతులకు బోనస్ పై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం షురు చేసిన బీజేపీ కరీంనగర్ లో బీఆర్ఎస్ కు మూడో స్థానమేనన్న వెలిచాల రాజేందర్. తెలంగాణ టాప్ నైన్ న్యూస్ చూద్దాం. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. వర్షాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు వంటి కీలక శాఖలపై సీఎం సమీక్ష చేశారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు జూపల్లి, పొంగులేటి పాల్గొన్నారు. ఖరీఫ్ కార్యాచరణకు వ్యవసాయ శాఖ సమాయత్తం కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రుణమాఫీ పథకం విధి విధానాలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి అమలయ్యే పంటల బీమా పథకం విధి విధానాలపై మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. నల్ల బ్యాడ్జ్లు ధరించి బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. షామీర్పేటలో నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చర్యలకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ తీరు మారుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఢీకొడుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. అబద్దాల పునాదులపై రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొనసాగుతోందన్నారు. నల్లగొండలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం కోసం కార్యకర్తలు పనిచేయాలని ఈటెల పిలుపునిచ్చారు. రాజకీయ భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ ముందు బీఆర్ఎస్ పార్టీ మోకరిల్లిందని కాంగ్రెస్ నేత కెకే మహేందర్రెడ్డి ఆరోపించారు. బీజేపీకి ఓటు వేయమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారన్నారు. కూతురు బెయిల్ కోసం బీజేపీకి కేసీఆర్ ఓట్లు వేయించారన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గరున్నాయని మహేందర్రెడ్డి అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందే బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ అన్నారు. నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ చెప్పడం దానికి నిదర్శనమన్నారు. తాను పోటీ చేసిన కరీంనగర్ లో బీఆర్ఎస్ కు రెండో స్థానం కూడా రాదన్నారు. మూడో స్థానం వస్తే రాజీనామా చేస్తారంటూ కేటీఆర్ కు రాజేందర్ సవాల్ విసిరారు. బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ మే 24 జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై నెల 10 ఈడీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై మే 24 విచారణ జరగనుంది. భువనగిరిలో గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ అక్కడ గెలిచేది తానేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్ అన్నారు. తన వెనుక మోదీ ఉన్నారన్నారు. కాంగ్రెస్ అభయహస్తం భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. రైతులకిచ్చిన హామీలు అమలు చేయకపోతే వరి కుప్పల్లో కాంగ్రెస్ నాయకుల రాజకీయ భవిష్యత్తు ఖతమవుతుందని బూర హెచ్చరించారు. రైతులకిచ్చిన హామీల విషయంలో రేవంత్ సర్కార్ మోసం చేసిందని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఆర్టీసీ స్థలంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్కు ఆర్టీసీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అద్దె బకాయిలు చెల్లించకపోతే హైకోర్టు ఆదేశాల మేరకు మాల్ స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. 2,50,00,000 రూపాయల అద్దె జీవన్ రెడ్డి చెల్లించాలని ఆర్టీసీ అధికారులు అన్నారు. అద్దె చెల్లించకపోతే మాల్లోని దుకాణ యజమానులతో నేరుగా ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంటుందని వెల్లడించారు.